वेलकम टू विद्या मित्र यूट्यूब चैनल समग्र शिक्षा सर्टिफिकेट माय नेम इज बी प्रशांति एमबी यूपीएस मुंड्राई नंगूर मंडल ई रोज मनम 10th क्लास रिवीजन शेड्यूल लो भागंगा मैथमेटिक्स लोनी फर्स्ट पेपर लो वच्चेटटुवंटि 6th चैप्टर शेड्यूल प्रोग्रेशन्स गुरिंचि डिस्कस चेद्दामु ऑलरेडी मनम इंतकु मुंदु क्लास ला अंक शेड्यूल अंटे తర్వాత దాని మీద వచ్చేటటువంటి ఆ రిలేషన్ మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశాము. ఈ రోజు మనము ఈ అంక శ్రేణి యొక్క ఎంత టర్మ్ గురించి మీరు అందరూ కూడా నోట్బుక్స్ పెన్సిల్ అడిగి పెట్టుకోండి. నేను చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా నిన్న డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఎంత టర్మ్ మీద ఎంత టర్మ్ మీద అంటే ఫస్ట్ మనము జనరల్ ఫామ్ రాసుకుందాం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి, ఏ అంటే ఏ వన్ ఫస్ట్ టర్మ్, ఏ టూ సెకండ్ టర్మ్, ఏ త్రీ థర్డ్ టర్మ్, ఏ ఫోర్ ఫోర్త్ టర్మ్. ఈ విధంగా ఇక్కడ సెకండ్ టర్మ్ ఏముంది, ఏ ప్లస్ సెకండ్ టర్మ్ టూ కాకుండా వన్ ఉంది, అంటే టూ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ త్రీ కాకుండా ఇక్కడ టూ ఉంది, అంటే ఏ ప్లస్ త్రీ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ ఏ ప్లస్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ డి. అదేవిధంగా మనం ఎంత టర్మ్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, ఇది ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ. అంక శ్రేణిలో ఎన్ పదానికి ఇది ఫార్ములా. దీన్ని ఉపయోగించి మనకు వీటి మీదనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనము డిస్కస్ చేద్దాము. ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేద్దాము. చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ మనం తీసుకుందాము. ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ పదకొండు ఈ అంక శ్రేణిలో పదకొండు పదాన్ని కనుక్కోండి. పాయింట్ లెవెన్ టర్మ్ ఇన్ దిస్ ఫస్ట్ ఇందులో మొదటి పదం ఏముంది, ఏ ఈక్వల్ టు ఫైవ్, డి ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్, దట్ ఈస్ లెవెన్ మైనస్ ఈ ఎయిట్ ఈక్వల్ టు త్రీ. మనకు ఎంత టర్మ్ ఫార్ములా ఏముంది, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏ మీన్స్ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఎందుకంటే లెవెన్త్ టర్మ్ అంటే లెవెన్ మైనస్ వన్ ఇంటూ డి, దట్ ఈస్ ది త్రీ ఇంటూ త్రీ. ఫైవ్ ప్లస్ టెన్ ఇంటూ త్రీ, ఫైవ్ ప్లస్ థర్టీ, దట్ ఈస్ థర్టీ ఫైవ్. ఇక్కడ లెవెన్త్ టర్మ్ ఏమొచ్చింది మనకు, లెవెన్త్ టర్మ్ ఎంత వచ్చింది, థర్టీ ఫైవ్ వచ్చింది. ఇట్లా మనకు ఎంత టర్మ్ కనుక్కోమంటారు, అంటే ఇక్కడ మనకు లెవెన్త్ టర్మ్ కనుక్కోమన్నారు, అదేవిధంగా ట్వెల్త్ టర్మ్ కనుక్కోమనొచ్చు, ట్వంటీ ఎయిత్ టర్మ్, హండ్రెడ్ టర్మ్, ఏ టర్మ్ కనుక్కోమన్నా ఇట్లా ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ కూడా టూ మార్క్స్ అంటే వస్తున్నాయి. చూడండి ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. మూడు చే భాగింపబడే రెండంకెల సంఖ్య ఎన్ని, అంటే హౌ మెనీ టూ డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై త్రీ. ఇక్కడ త్రీతో డివిజిబుల్ అయ్యేటటువంటి టూ డిజిట్ నెంబర్స్ కనుక్కోవాలి. దానికి మనం ఏం చేద్దాం, ఫస్ట్ టూ డిజిట్ నెంబర్స్ త్రీతో డివిజిబుల్ అయ్యే టీ కనుక స్టార్ట్ అయితే ట్వెల్వ్, ఫిఫ్టీన్, ఎయిటీన్, హండ్రెడ్ లోపు కదా, అంటే నైంటీ నైన్. హియర్ ఏ ఈక్వల్ టు ట్వెల్వ్, డి ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్, వాట్ ఈస్ ఏ టూ, ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ దట్ ఈస్ త్రీ. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. హియర్ వాట్ ఈస్ ఏఎన్, ఎంత టర్మ్ ఏముంది మనకు, నైంటీ నైన్, నైంటీ నైన్ ఈక్వల్ టు ఏ ప్లస్ వాట్ ఈస్ ఏ ట్వెల్వ్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, వాట్ ఈస్ డి త్రీ. 99 మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ త్రీ. 99 మైనస్ ట్వెల్వ్ అంటే సెవెన్, 87 ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ త్రీ. 87 బై త్రీ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్, త్రీ వన్ జా, త్రీ టూ జా సిక్స్, త్రీ నైన్ జా, ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు 29, ఎన్ ఈక్వల్ టు 29 ప్లస్ వన్ దట్ ఈస్ 30. అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్నట్టు, మూడు చే భాగింపబడేటటువంటి రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అన్నట్టు థర్టీ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అంటే మూడు చే భాగింపబడేటి, నాలుగు చే భాగింపబడేటి, ఏడు చే భాగింపబడేటి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఫోర్ మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. చూసుకోండి, సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్
ఇంకొక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏంటి అని అంటే ఒక అంక శ్రేణిలో 17వ పదము 10వ పదము కంటే 7 ఎక్కువ అయినా సామాన్య భేదం ఎంత? ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఏంటి ఇక్కడ 17th టర్మ్? 17th టర్మ్ అంటే a 17 equal to a plus 16 d రాసుకుందాం. తర్వాత 10th టర్మ్, what is 10th టర్మ్? a 10 equal to a plus 9 d. ఇక్కడ ఏమన్నారు? 17వ పదము 10వ పదము కంటే 7 ఎక్కువ. a 17 equal to a 10 plus 7. what is a 17? a plus 16 d equal to a plus 9d plus 7. a cancel అయిపోతది. 16d minus 9d equal to 7. 16 minus 9 అంటే 7d equal to 7. d equal to 7 by 7, that is 1. ఎంత వచ్చింది మన కామన్ డిఫరెన్స్? ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఇట్లా కండిషన్స్ ఇస్తారు. ఈ పదానికి ఆ పదానికి మధ్య డిఫరెన్సెస్ ఇస్తారు, అప్పుడు మనము డి ఫైండ్ ద టీ వాల్యూ అని అంటారు. ఈ విధంగా ఇది కూడా 4 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సింపుల్ గా రీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రకం ప్రాబ్లం చూద్దాము. ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇది కూడా 4 మార్క్స్ వస్తుంది. ఏంటి అని అంటే ఒక అంక శ్రేణిలో 3వ 9వ పదాలు వరుసగా 4 మైనస్ 8 అయినా ఎన్నో పదం 0 అవుతుంది. ఇక్కడ మనకు 3వ పదం ఏ 3 ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. a3 means a plus 2d equal to 4. తర్వాత 9వ పదం ఏమని ఇచ్చారు? a9 equal to minus 8. a plus 8d equal to minus 8. ఇక్కడ a plus 8d ని దీని ఏమని రాస్తున్నా అంటే a plus 2d plus 60 అని రాస్తున్నాం. equal to minus 8. ఇక్కడ a plus 2d కి బదులు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ 4 ఉంది కదా, 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 plus 60 equal to minus 8. 60 equal to minus 8. ఈ 4 ఇక్కడ తీసుకొస్తే మైనస్ 4. 60 ఈక్వల్ టు మైనస్ 12. d ఈక్వల్ టు మైనస్ 12 బై 6. దట్ ఈస్ 6 1 గా 6 2 మైనస్ 2. 6 d వాల్యూ ఎంత వస్తుంది మనకు? మైనస్ 2 వస్తుంది. ఇప్పుడు మనకు d వాల్యూ తెలుసు, a వాల్యూ కూడా తెలియాలి. కాబట్టి a ప్లస్ 2d ఈక్వల్ టు 4 ఉంది కదా, ఇందులో a వాల్యూను ఫైండ్ చేద్దాము. a ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఈక్వల్ టు 4. a మైనస్ 4 ఈక్వల్ టు 4. a ఈక్వల్ టు 4 ప్లస్ 4, దట్ ఈస్ 8. ఏ వాల్యూ 8 వచ్చింది, డి వాల్యూ మైనస్ 2. ఇప్పుడు an ఎంత టర్మా? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటు డి. ఇక్కడ ఎన్నో పదం 0 అవుతుంది. ఒక్కొక్కసారి ఎన్నో పదం 216 అవుతుంది, 300 అవుతుంది, అంటే ఇస్తారు నెంబర్ కూడా ఇస్తారు. ఇక్కడ 0 అని వచ్చింది. ఎన్నో పదం 0 అవుతుంది అంటే ఇక్కడ an కు బదులు ఎంత పెట్టినా మనము 0 అని పెట్టినాము. 0 ఈక్వల్ టు a కు బదులు 8 ప్లస్ n మైనస్ 1 ఇంటు డి మైనస్ 8. ఎయిట్ ఇక్కడ తీసుకొస్తే మైనస్ 8 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2. మైనస్ 8 బై మైనస్ 2 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 2 1 జా 2 4 జా. ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 4. ఎన్ ఈక్వల్ టు 4 ప్లస్ 1, దట్ ఈస్ 5. అంటే 5వ పదము 0 అవుతుంది. ఈ స్టేట్లో 5th టర్మ్ ఏమైతుంది అన్నట్టు 0 అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు 4 మార్క్స్లో వస్తుంటాయి. ఇవి కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ ఇంకొక టైం చూద్దాం. ఇప్పుడు మనము ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వచ్చే ఎంత టర్మ్ మీద ఎట్లాంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాము? మనకు ఏపీ ఇస్తారు, ఇచ్చి ఏం పాయింట్ చేయమంటారు? ఎంత టర్మ్, ఎంత టర్మ్, ఇదొకటి ఇదొక రకం. తర్వాత ఏం చేసిండ్రు? ఇందులో టర్మ్స్ ఇస్తారు, 3వ పదము 4వ పదం అని ఈ విధంగా పదాలు ఇచ్చి తర్వాత ఏం కనుక్కోమంటారు మనకు అని అంటే కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ చేయమంటారు. తర్వాత ఎన్నో పదం 0, ఇంతకు చేసిన ప్రాబ్లంలో ఎన్నో పదం 0 అంటే ఏం వ్యాల్యూ అనుకున్నాం? ఎన్ ఎన్ అనుకోవడం. తర్వాత ఇంతకుముందు ప్రాబ్లంలోనే మనము ఏ కూడా చేసాం, ఏ వాల్యూ కూడా ఫైండ్ చేసాం. ఈ విధంగా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా 4 మార్క్స్లో కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం చెప్తాము. ఎట్లాంటివి ఇస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ an ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ అంటే ఏ వన్ ఈక్వల్ టు ఏమవుతుంది? మొదటి పదం ఏమవుతుంది? ఏ వన్ ఈక్వల్ టు 3 ప్లస్ 1, దట్ ఈస్ 4. తర్వాత ఏ 2 ఈక్వల్ టు 3 ప్లస్ 2, దట్ ఈస్ 5. ఏ 3 ఈక్వల్ టు 3 ప్లస్ 3, దట్ ఈస్ 6. అప్పుడు షేడ్ రాయండి అంటే ఈ విధంగా ఇచ్చి
అంతఃశ్రేణి రాయండి. మొదటి పదాన్ని రాసి అంతఃశ్రేణి రాయండి అని. అప్పుడు అంతఃశ్రేణి ఏం రాస్తాం? హోమ్ ప్రోగ్రెషన్ ఏముంటుంది? ఫస్ట్ పదం ఏంది? 4, 5, 6 ఈ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కువ 2 మార్క్స్ వస్తుంటాయి. ఈ విధంగా మనకు ఎంత టర్మ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను డిస్కస్ చేసినామో తర్వాత అంతఃశ్రేణిలో పదాల మొత్తం మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.